ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతను గీతగాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99% వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని, ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని. అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా, ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను, వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా? ఇదే కూటమి 2014లో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే కూటమి గుర్తుందా? ఈ ఫోటోలు గుర్తున్నాయా? ఇదే చంద్రబాబు, ఇదే ఢిల్లీ నుంచి వాళ్ళు నేర్చుకున్న మోడీ గారు, 2014లో ఇదే మేనిఫెస్టో అని చెప్పి చెప్పి రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలతో ప్రజల జీవితాలతో చల్లగాటలాడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోనూ ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంప్లెట్ పంపించాడు. పంపించి ఈ పాంప్లెట్లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో పేపర్లలో ఊదరగొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో. ఇదే ఈనాడులోను, ఇదే ఆంధ్రజ్యోతిలోను, ఇదే టీవీ ఫైవ్లోను ఇదే వీళ్ళందరూ కూడా ఊదర కొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? 2014లో వీళ్ళు ఏం చెప్పారో, ఏం చేశారో అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు చెప్పిన అంశాలు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 వీళ్ళు చెప్పిన ముఖ్యమైన హామీలలో రెండవ అంశం చదవమంటారా? గట్టిగా చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతుల పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన అంశం ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఆ 5 సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా, మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా, మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడెరుగు, కనీసం 1 రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా 2014లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్, ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్, ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే
₹2,000 ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి ₹120,000 ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా? ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు. ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసము ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాను, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈసారి రెండు చేతులు పైకెత్తాలి బా, ఈసారి గట్టిగా చెప్పాలి, ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఇలా 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 ఇలా. నేను అడుగుతా ఉన్నా, మరి 2014లో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట, నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, నమ్ముతారా? సూపర్ 6 అట, సూపర్ 7 అట, నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి జరుగుతూ ఉన్న మంచి కొనసాగాలి అని అంటే మీ బిడ్డ రావాలి, మోసపోకూడదు అని అంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా? మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా యెల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. ఆ సెల్ ఫోన్లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి, ఆ సెల్ ఫోన్ లైట్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి.
ఇది విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడంటే ఒక్కడు కూడా తగ్గేందుకే వీరే లేదు. సిద్ధమేనా?